praise the Lord. Praise the Lord. Thank you. Hi, Anna. Praise the Lord, Anna. ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ అక్క, ఫ్యామిలీకి ప్రైజ్ లార్డ్, మీకు ప్రైజ్ లార్డ్ అక్క, అందరికి పిల్లలందరికి ప్రైజ్ లార్డ్. ఆల్ రైట్, ఆల్ రైట్. అందరు బాగున్నారు? అందరు సూపరా? గేమ్స్ ఆడారు, భలే ఆడారు అందరు. మరి అందరు ఆడారు. మరి ఖ్యాతి పట్టిన చాలా సాడ్ కొన్నాను. ఖ్యాతి ఆడలేపాడు, పర్లేదు, తర్వాత మీరు ఖ్యాతి ఆడని ఇస్తారు. సరే పిల్లలు, మరి కొద్దిసేపు మరి తక్కువ సమయం ఉంది కాబట్టి చక్క చక్క ఒక కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం, ఓకేనా? అందరు చాలా శ్రద్ధగా వినండి. మరి ముఖ్యంగా ప్రార్థన చేసుకుందాం ఫస్ట్, ఓకేనా? ప్రార్థన చేసి చాలా దేవుడా, ఈరోజు నాతో మాట్లాడు, నన్ను నన్ను బలపరచు, నన్ను ధైర్యపరచు అమ్మా అని ప్రార్థన చేసుకుందాం, ఓకేనా? చిన్న ప్రార్థన చేసి మనం వాక్యం మొదలు పెట్టుకుందాం, ఓకేనా? అందరు కలుసుకోండి. ఓకే, స్తుతి 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 స్తుతి, హల్లెలూయా 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 హల్లెలూయా, స్తోత్రం 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 తండ్రి నాయన, గొప్ప దేవుడా, మంచి దేవుడా, సర్వోన్నతమైన దేవుడా, మీకు వేలేదో చిత్త చెల్లించుకున్నాయినా నాయనా. ఎక్కడ ఇద్దరు ముగ్గురికి కూడా ఉన్నారో మధ్యలో నీ ఉంటావని సెలవిచ్చిన దేవుడా, మీకు నాయన. నాయన ఈరోజు నాతో మాట్లాడిన ఆయన, నాతో ముఖ్యంగా నాతో మాట్లాడిన ఆయన, నేను ఎలా జీవించాలో, నేను ఎలా ప్రవర్తించాలో నాకు సహాయం చేయను ఆయన. పరిశుద్ధ జ్ఞానంతో వాళ్ళని నింపండి ఆయన. మరి ఇక్కడ పిల్లలతో నువ్వు సూటిగా మాట్లాడిన ఆయన, వాళ్ళ మనసుని టచ్ చేయండి ఆయన. నాయన మీరే వాడు వాడుకున్నాయన నాయన. ఈ చిన్న ప్రార్థన అంగీకరించమని యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకునిచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా అంద చెప్పండి. హల్లెలూయా. ఓకే, గుడ్. స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి, చాలా గమనించండి. ఓకే, కనబడుతుంది కదా ఇక్కడ మీకు అందరికి. 450 డేస్ కదా, 450 డేస్ దేవుడు మనల్ని అందరినీ కాచి కాపాడు కదా పిల్లలు. మనం ఆయనకి కృతజ్ఞత స్తుతి చెప్పాలి కదా, దేవునికి హల్లెలూయా అని చెప్పాలి, దేవునికి స్తోత్రించాలి ఎక్కువ కదా. అయితే మీరు గమనించారో లేదో కదా చూడండి, గమనించారు లేదు చూడండి. 1 ఇయర్కి ఎన్ని వీక్స్ ఉంటాయి? 1 ఇయర్కి 52 వీక్స్. అంటే మనం ఎప్పుడైనా చర్చికి వెళ్ళినప్పుడు 52 వీక్స్లో ఎన్ని ప్రసంగాలు వింటాం? చర్చిలో పాస్ట్ గారు చెప్పిన ప్రసంగం ఎన్ని చెప్పి వింటాం? 52 ప్రసంగాలు వింటాం. కానీ దేవుడు మహాకృప వల్ల మీకు దేవుడు ఎన్ని మెసేజ్ చెప్పాడు? 450 మెసేజెస్ ఇన్ని ఈరోజుతో సహా ఇన్ని 450 మెసేజెస్. అంటే ఈ 450 మెసేజెస్ వినాలంటే మీరు 8 ఇయర్స్ 32 వీక్స్ పడుతుంది. విన్నారా? మీరు 450 మెసేజెస్ వినాలంటే మీకు 8 సంవత్సరాల 32 వారాలు పడుతుంది. అలాంటిది అన్ని సంవత్సరాలు లాగా మీకు ఏం చేశాడు దేవుడు? మనకి ఆపర్చునిటీ ఇచ్చాడు. ఏంటి? అవన్నీ మెసేజెస్ 1.5 ఇయర్లో మీకు చెప్పేశాడు కదా. మీరు అంత అదృష్టవంతరాలు తెలుసా? మీరు చాలా దేవుని కృప మీ మీద చాలా ధన్యులు. ఓకే డాడీ, మీరు అంత ధన్యులు తెలుసా? దేవుడు మీ పైన కృప చూపించాడు, ప్రేమ చూపించాడు కదా. 450 మెసేజెస్, 450 డేస్ మీరు కంటిన్యూ విన్నారా అంటే దేవుడు మీ పట్ల ఉద్దేశం ఎంత గొప్ప తెలుసు పిల్లలు. మరి దేవుడు మా వాక్యం మనం విందాం. సరే ఈరోజు కొన్ని మన వాక్యం ఉద్దేశం అంటే ప్రతి క్రైస్తవుడి జీవితంలో పాటించాల్సిన 5 ముఖ్య విషయాలు. ఎన్ని విషయాలు పిల్లలు? 5 ముఖ్య విషయాలు మనం నేర్చుకోవాలి. చాలాసార్లు మనం ఈ పాండమిక్ సిచ్యువేషన్లో, కరోనా టైంలో మనం కొన్ని విషయాలు పాటిస్తాం. ఏమని? బయటికి వెళ్తే ఖచ్చితంగా మనం మాస్క్ ధరించుకోవాలి కదా, గవర్నమెంట్ చెప్తారు. మీరు బయటికి వెళ్తే మాస్క్ ధరించుకోవాలి. 2 పర్సన్స్ ఉంటే 6 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, అలా పాటించాలి అని చెప్తాం. అయితే క్రైస్తవ జీవితంలో 5 విషయాలు మనం పాటించి ముఖ్య విషయాలు మనం ఖచ్చితంగా పాటించాలి. ఆ
పాటిస్త ఎప్పుడైతే మనం పాటిస్తామో దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడతారు. ఇందాక బెన్ అన్న వీడియో చూపించారు కదా, మీ మనం పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఈ యొక్క 5 విషయాలు మనం ఖచ్చితంగా పాటించాలి. ఏంటి ఆ 5 విషయాలు మనం నేర్చుకుందాం. మొదటిగా ప్రార్థన చేయాలి, రెండవది బైబిల్ చదవాలి, మూడవది విశ్వాసం కలిగి జీవించాలి, నాలుగవది ఆధారపడాలి, ఐదవది ఎదురు చూడాలి. చెప్ప నాతో పాటు ఏంటి, మొదటిగా ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, విశ్వాసం కలిగి జీవించాలి, ఆధారపడాలి, ఎదురు చూడాలి. ఈ యొక్క 5 విషయాలు మనం డైలీ మనం దేవునితో సహవాసం చేస్తూ ఇవన్నీ మనం పాటించాంకో మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు కదా. మొదటి ఫస్ట్ పాయింట్ చూద్దాం, ఏమని ప్రార్థన చెయ్యాలి. ఇక్కడ ఏం చేస్తున్నారు పిల్లలు, ఇక్కడ బొమ్మలు చూస్తున్నాయి, ఏమేం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆడుకుంటున్నారా చదువుకుంటున్నారా, ప్రార్థన చేస్తున్నారు కదా. అయితే ప్రార్థన చేసినప్పుడు మనకి ఎలా ప్రార్థన చేయాలని దేవుడు మనకి నేర్పించాడు. ఇప్పుడు ఎలా చేయాలి ఆ ప్రార్థన ఒక ప్యాటర్న్ ఏంటో మనకు నేర్పిస్తాడు. అయితే దీంట్లో ఒక కీ పాయింట్ ఏంటంటే 1 థెస్సలోనికీయుల పత్రిక 5:17 ఏమన్నా ఉంటదంటే ఎడతెగక ప్రార్థన చెయ్యుడి. ఎడతెగక అంటే ఎవ్రీడే అంటే డేకి ఒకసారి కాదు, మీకు దేవుడితో మాట్లాడాలంటే, మీ బాధలు చెప్పుకోవాలంటే ప్రతిక్షణం ప్రతిరోజు ఏం చేయాలంటే, మీరు మార్నింగ్ లేచి ప్రార్థన చేస్తారు ఓకే, కానీ ప్రార్థన చేస్తే అయిపోద్దా, మీరు చదువుకున్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మీరు ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మీలో ఏముండాలి, ఆ యొక్క ప్రార్థన జీవితం అనేది ఉండాలి. ఖచ్చితంగా ప్రార్థన, దేవుడా నాకు సహాయం చెయ్యు, నాకు సహాయం చేయంటూ మనం ఎడతెగక ప్రార్థన చేయాలి. మన జీవితాంతకాలం మన బ్రతుకునంతకాలం మనం ఎడతెగక ప్రార్థన చేయాలి కదా. ఒక్కరోజు కూడా ప్రార్థన మానకూడదు కదా నేను కదా. అయితే ప్రార్థన చేసినప్పుడు మనం కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. ఏంటంటే వెంటనే మనం ప్రార్థన చేసి మనం ఏం చేస్తాం, దేవుడు నాకు సహాయం చేయి, దేవుడు నాకు ఈ వస్తువు, దేవుడు ఆ వస్తువు, నేను నీళ్ళు ఎదగల ప్రార్థన చేస్తాం, మన అవసరతల కోసం ప్రార్థన చేస్తాం. అయితే అలా చేయకండి. ఫస్ట్ ఏం చేయాలంటే ఆరాధించాలి. ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి, మనం ఆరాధించాలి, స్తుతించాలి. మన దేవుడు ఎలాంటి వాడు, మన దేవుడు ఎటువంటి వాడు, మన దేవుడు గొప్ప దేవుడు, సర్వ సృష్టికర్త, అలాంటి దేవుని మనం ఆరాధించాలి. అయితే ఆరాధించాలంటే మనం ఎలా ఆరాధించాలి, లూకా సువార్త 10:27 ఉంటది. ఏంటంటే నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలెను. మనం అలాగా ఆరాధించాలంటే పిల్లలు పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో మనం ఇప్పటిక 450 డేస్ కంటిన్యూగా దేవుడు మన కోసం చాలా మంది ఏర్పాటు చేశారు కదా. మీకు వాక్యం చెప్పాలంటే టీచర్స్ ఇచ్చారు, ఎంటర్టైన్మెంట్ చేయడానికి కొంతమంది ఫ్యాకల్టీ ఇచ్చారు, మీ అందరికి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ మీ అందరికి సహాయం చేయాలంటే వెనక టెక్నికల్ వర్కర్స్ ఇచ్చారు. ఇదంతా చేశారంటే మరి దేవుని మనం దేవుని స్తుతించాలా లేదా, తప్పకుండా స్తుతించాలి. ఎలా స్తుతించాలి, పూర్ణ హృదయంతో దేవుడా థ్యాంక్ యూ సో మచ్, దేవుడా థ్యాంక్ యూ అని చెప్పి హృదయపూర్వకంగా మనం స్తుతించాలి. దేవుడు మీరైతే ఎప్పుడైతే అలా స్తుతిస్తారో దేవుడు సంతోషపడతాడు. పిల్లలు ఎలా ఎంత సంతోషపడతాడంటే, ఆహా నా పిల్లలు అసలు గొప్పోళ్ళు, నన్ను ఆరాధిస్తున్నారు, నన్ను పూజిస్తున్నారు, నన్ను గణపరుస్తున్నారు, నా పిల్లలు సెలీనా నన్ను ఆరాధిస్తుంది, చాలా మంది ఖ్యాతిని ఆరాధిస్తున్నారు, గ్రీష్మ నన్ను ఆరాధిస్తుందని సంతోషపడిపోతుంది తెలుసా పిల్లలు. మీరు దేవుని ఖచ్చితంగా ఆరాధించాలి ప్రతి విషయంలో. మీకు కలిగిన దేవుడు ఇచ్చిన ఏ వస్తువులైనా మీరు చూసి అది మీరు ఏమైనా వస్తువులు ఇచ్చారు అనుకోండి, థ్యాంక్ యూ దేవుడా థ్యాంక్ యూ. మా నాన్నగారు మాకు నేర్పించిన అద్భుతమైన లెసన్ ఏంటి తెలుసా, ఎవరైనా మా ఇంటికి వస్తే, ఎవరైనా మా చెల్లికి నాకు గిఫ్ట్ ఇచ్చేవారనుకోండి, గిఫ్ట్ కానీ స్వీట్లు కానీ చాక్లెట్స్ కానీ ఇచ్చారనుకోండి, ఫస్ట్ మీ డాడ్ మాకు ఏం చెప్పేది తెలుసా,
ఫస్ట్ దేవునికి థ్యాంక్ యూ చెప్పు, థ్యాంక్ యూ జీసస్, దాని తర్వాత థ్యాంక్ యూ అంకుల్, లేకపోతే థ్యాంక్ యూ ఆంటీ, దాని థ్యాంక్ యూ అన్న. మీరు ఇప్పుడైనా మీ పేరెంట్స్ మీకు ఏం గిఫ్ట్ ఇచ్చారనుకోండి, మీకు నచ్చిన క్లోత్స్, బట్టలు, లేకపోతే షూస్, మీకు కావాల్సిన గేమ్స్, సెల్ ఫోన్ ఇచ్చారనుకో, ఫస్ట్ మీరు ఏం చేయాలి తెలుసా, ఫస్ట్ దేవునికి థ్యాంక్ యూ అని చెప్పాలి. ఆ థ్యాంక్ యూ చెప్పడంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు థ్యాంక్ యూ చెప్పకుండా దేవుణ్ణి అడిగి ఇంకా దేవుని స్తుతి చేయలేకపోతే, స్తుతి చెల్లించిపోతే దేవుడు ఎంత బాధపడతాడు తెలుసా, అయ్యో నా పిల్లలు నాకు థ్యాంక్స్ చెప్పట్లేదు ఏంటి అని చాలా బాధపడతారు. ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి పిల్లలు, మనం ఏం చేయాలంటే దేవుణ్ణి సంతోషపరిచే విధంగా మనం తయారవ్వాలి. ఎలా సంతోషపరుస్తాం, చిన్న 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 విషయంలో కూడా మనం దేవుణ్ణి స్తుతించాలి, స్తుతించి గణపరచాలి. అప్పుడు దేవుణ్ణి సంతోషపరిచే విధంగా మనం తయారవుతాం. మనం ఇప్పుడు దేవుణ్ణి నిరుత్సాహపరచకూడదు, మనం ఇప్పుడు దేవుని ఎలా సంతోషపరచాలో దేవునికి మనం నేర్చుకోవాలి కదా. మనం ఇప్పటికప్పుడు ఆరాధన చేయాలి. ఇప్పుడు మీరు బయటికి వెళ్తారు, నేచర్ చూస్తారు, ఆహా దేవుడా ఈ నేచర్ ఏం దేవుడు అంత గొప్పగా ఉందో, నాకోసం ఇంత సృష్టి తయారు చేసావా, నాకోసం బీచ్కి నాకోసం బీచ్ తయారు చేసావా, సూర్యుని తయారు చేసావా, నా కోసం మంచి కుక్క పిల్లలు, బటర్ఫ్లైస్, ఆహా ఈ సృష్టి ఎంత గొప్పదైనా అని మనం ఖచ్చితంగా ప్రార్థన అయితే మన దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. ప్రతి ఏ వస్తువు చూసినా, ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఉంది, ఈ సెల్ ఫోన్ డిజైన్ చేయాలంటే మానవుడికి వాళ్ళకి జ్ఞానం అందుతా లేదు, దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడు కాబట్టి ఈ సెల్ ఫోన్ డిజైన్ చేయబడింది, డిజైన్ చేసింది కదా. అలాగా ప్రతి విషయంలో దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సరే ఫస్ట్ మనం ఆరాధించేసాం, దాని తర్వాత ఏం చేయాలి, అక్కడ మళ్ళీ దాంట్లోనే మాట ఉంటుంది అంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకము. నిజమే పిల్లలు, మరి ఈ పాండమిక్ విషయంలో దేవుడు మన ఎంత ఉపకారం చేశాడు, చాలా మంది ఊపిరి ఆరకక చనిపోయారు, అయితే దేవుడు మీకు ఊపిరి ఇచ్చాడు, మీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి ఈ కరోనా రాకుండా మిమ్మల్ని భద్రపరిచాడు. అందుకోసం మనం ఏం చేయాలి, ఆయన చేసిన ఉపకారం దేని మరువకుండా, దేవుడా థ్యాంక్ యూ దేవుడా, నాకు మంచి ఆరోగ్యం ఇచ్చావు, నాకు మంచి పేరెంట్స్ని ఇచ్చావు, నాకు మంచి నన్ను గైడ్ చేసే పాస్టర్ని, నా స్పిరిచువల్ బ్రదర్స్ని, సిస్టర్స్ నాకు ఇచ్చావు, నాకు మంచి ఫ్రెండ్స్ని ఇచ్చావు అని చెప్పి మనం ఆయన్ని మనం ఇప్పుడు సన్నుతించాలి, స్తుతించాలి అని చెప్పుకోవాలి. అయితే ఆరాధన చేస్తుంది, దాని తర్వాత ఏం చేయాలి, మన అవసరతలు చెప్పాలి. చూడండి, అక్కడ అవసరతలు చెప్పినప్పుడు ఏం చెప్తారంటే, కీర్తనలు 4:1 నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమ్ము, ఇరుకలో నాకు విశాలత కలుగు చేయవాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము. మన ప్రార్థన మారాలి పిల్లలు, మనం ఏం చేయాలని ప్రార్థన చేయాలి, దేవుడా నేను కొంతమంది చూడండి, మీరు మీకన్నా బాగా చదివిన వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని మీ పేరెంట్స్ ఏం చేస్తారు, వాళ్ళని పోగొడతారు, మిమ్మల్ని ఏమో తిడతారు, చూడు నీ వల్ల ఆ అబ్బాయి బాగా చదువుకోడు, నువ్వు బాగా చదువుకోవట్లేదు అన్నప్పుడు వెంటనే నువ్వు బాధపడక, వెంటనే ఎలిపి మోకరించి, దేవా నాకు సహాయం చేయ దేవా, నేను నిరుత్సాహంలో ఉన్నాను, నిస్సహాయ స్థితిలో ఉన్నాను, నాకు సహాయం చేయవా అంటూ మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. మరి బైబిల్ రాస్తుంది కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్న మాట ఉన్నది కాబట్టి మీరు అడగాలి. నా నామను మీరు అడిగినైతే మీకు ఇస్తానని చెప్పాడు కదా, మీరు ఖచ్చితంగా దేవుని అడగాలి. అయితే దేవుని అడిగేటప్పుడు కూడా మనం దీంట్లో మూడు విషయాలు ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి పిల్లలు. ఏంటంటే, దేవుని మన లోకరీతిగా మన అవసరం కోసం దేవుడు నాకు మంచి ఆరోగ్యము, నాకు మంచి చదువు అన్నీ మనం అడుగుతాం, అడగకపోయినా దేవుడు ఇస్తాడు, ఎందుకు ఆయన మనం సృష్టించాడు కానీ మనకి ఇస్తాడు. అయితే మన అవసరతల కోసం లోక అవసరతల గురించి దేవుడు అడగండి, ఆయన దేవుడు అలోకలకి ఇస్తాడు, కానీ పరలోక సంబంధమైన విషయాల కోసం మనం అడగాలి. ఏమని అడగాలి, నేను పరిశుద్ధంగా ఉండేటట్లకు సహాయం చేయు దేవుడా అని మనం అడగాలి. మనం దేవుడా నేను నీలా మారిపోవాలి, నేను నీలా ఉండాలి, నేను నువ్వు ఇతరులను ఎలా ప్రేమించావో నేను ఇతరులను అలా ప్రేమించాలి,
నిస్వార్థంతో నేను ప్రేమించినట్టుగా నాకు సహాయం చేయదేవా నైనా, నిన్ను లేకపోతే నీ యొక్క సంకల్ప చెప్పిన నన్ను మార్చుదేవా. నేను నీ 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 పట్ల నేను ఆశ కలిగి జీవించినట్లు నాకు సహాయం చేయవదా దేవుడా అన్నప్పుడు, అలాంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీ యొక్క ప్రార్థన వింటాడు. మీరు 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 క్రిస్టియన్ పేరు క్రిస్టియన్ అయినా మీరు దేవుడు అంటే అర్థం కాదు కదా, దేవుడు ఒక్కొక్కసారి దేవుడు అంటే అర్థం కాదు. అప్పుడు కూడా ప్రార్థన చేయి, దేవుడా మీరు నాకు అర్థమైనట్టుగా నాకు సహాయం చేయి, నన్ను బలపరచు, నేను మొరపెడుతున్నా నాకు ఉత్తరమేమో, నాకు సహాయం చేయి దేవుడా అని మనకి మనం ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని కరుణించి మన ప్రార్థనను అంగీకరిస్తాడు. మరి నా విషయంలో చూస్తే 2015 ముందు 2015 తర్వాత నేను చాలా విషయాలని మార్మన్స్ పొందాను. 2015 ముందు నేను అలగుండేవాడు అంటే అస్సలు పేరుకే పాస్టర్ కొడుకు అని అసలు దేవుడు అంటే తెలియదు, బైబిల్ చదవను, ప్రేయర్ చేయడం రాదు, వాక్యం చదవడం రాదు, చప్పట్లు కొట్టడం రాదు, ఏం చేసేవని కాదు. కానీ ఇప్పుడైతే నేను ఆ 2015 నేను అక్కడ అంటే టెంట్ మినిస్ట్రీకి వెళ్ళాను. అక్కడ దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. చూశాను అక్కడ వస్తువులు, అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరిని చూశాను. చూసి చాలా ఆశ్చర్యపడిపోయాను, ఏంటి నాకన్నా తక్కువగా ఉన్న అసలు వాళ్ళకి ఏ మినిస్ట్రీ లేదు, ఏ మినిస్ట్రీ లేదు. అయితే వాళ్ళు అలాగున్నారా, చాలా బలంగా ఉన్నారు, దేవుని పట్ల చాలా ఆశ కలిగి ఉన్నారు. వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యలు చెప్తున్నారు. వాళ్ళందరిని చూసి నేను చాలా నిరాశపడిపోయాను. ఏంటి నా పరిస్థితి, ఇంకెంతైనా నేను దేవుని ఇంక ఎదగలేనా, ఇంక దేవుని మార్చుకోలేడా అని చాలా బాధపడిపోతూ ఒకరోజు నేను అక్కడ టెంట్ మినిస్ట్రీలో మీకు చెప్పాను కదా, ఆ టెంట్ మినిస్ట్రీలో ఒక దగ్గర కూర్చొని మొరపెడుతుంటే ఏడ్చేశాను బాగా. దేవుడు నాకు సహాయం చేయి దేవుడా, నా విషయంలో మీరు ఒక కృప చూపించండి ఆయన, ఇప్పటికి నీకు దూరంగా ఉన్నాను, ఇప్పుడైనా నాకు కృప చూపించండి, నాకు సహాయం చేయి దేవుడా అని నాకు నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు నన్ను కరుణించి నన్ను ఇంత మంచి పొజిషన్లో అంటే మీకు వాక్యం చెప్పే అంత పొజిషన్లో నన్ను నిలబెట్టాడు. ఎందుకలా పెట్టాడు పిల్లలు, కేవలం ప్రేయర్ మీ యొక్క ఆ యొక్క ప్రార్థన చేసినప్పుడు విధేయతగా ప్రార్థన చేయాలి, యథార్థంగా ప్రార్థన చేయాలి. మీకు అవసరంగా మీకు ఆ విషయంలో హార్మోన్స్ పొందాలంటే దేవుడి దగ్గర మోకరించి, దేవా నన్ను కరుణించు, నేను ఇరుకులు ఉన్నాను, నాకు విశాలత కలుగు చేయి దేవా అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన అవసరాలు మన ప్రార్థనలు ఖచ్చితంగా వింటాడు. అయితే ఈ యొక్క మీరు ఎప్పుడైనా ఆ యొక్క ప్రార్థన ఆయుధం అంటే ఆ యొక్క ప్రార్థన ఆయుధం పట్టుకొని మనం ఏం కావాలన్నా దేవుడి దగ్గర వెళ్ళిపి, దేవుడు నాకు సహాయం చేయి, నాకు ఇది కావాలి, నన్ను బలపరచు, నాకు సహాయం చేయి, నేను సండే స్కూల్లో నేను సండే స్కూల్లో నేను ఉండలేకపోతున్నాను, నేను సండే స్కూల్లో నేను ఉండేటట్టుగా నాకు సహాయం చేయి, నాకు నేర్పించు, నాకు ప్రార్థన ఎలా చేయాలో నేర్పించు, నేను నీలో ఎలా ఎదగాలో నాకు నేర్పించు ఆయన అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆలోచిస్తాడు. అయితే ప్రార్థన చేయలేనప్పుడు మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఏమని చేయాలంటే ఫస్ట్ ప్రార్థనలో ఆరాధించాలి, దాని తర్వాత మన అవసరతలు చెప్పాలి. అయితే రెండవది విషయంలో చూస్తే బైబిల్ చదవాలి. ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు, ఇక్కడ అందరు కలిసి బైబిల్ చదువుతున్నారు కదా. ఎంతమంది బైబిల్ చదువుతారు చెప్పండి, మార్నింగ్ లేచి వెంటనే నేను చదువుతాను. ఎంతమంది బైబిల్ చదువుతారు, మీరు ఎత్తట్లేదు ఎవరు, అందరు బైబిల్ చదువుతారు కదా. ఓకే లైన్ ఒకసారి అండి. ఓకే అందరు బైబిల్ చదువుతారు కదా, సరే బైబిల్ చదివినప్పుడు మీకు అర్థం అవుతుందా బైబిల్, ఒకసారి మీకు బైబిల్ అర్థం అవుతుందా, అర్థం కాదు ఇప్పుడు పెద్దలకి అర్థం అవుతుంది, మా చిన్నలకి పెద్ద అర్థం కాదు. అయితే అయినా సరే మీ బైబిల్ చదవాలి. చూడండి ఇక్కడ ఈ బైబిల్ చదివినప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే, చూడండి ఈ బైబిల్ చదివినప్పుడు అక్కడ ఒక మాట ఉంది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగుచున్నది. కీర్తన గ్రంథం 119:50. మనం ఇప్పుడైతే ఇప్పటివరకు మనం ఏం చేస్తాం, ప్రార్థన చేసినప్పుడు మనం దేవుడితో మాట్లాడాం కదా. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడాలంటే మనం ఏం చేయాలి, బైబిల్ చదవాలి. దేవుడు ఇప్పుడు మనం మనం
మనం దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు రిప్లై అవ్వాలంటే దేవుని డైరెక్ట్ దేవుడు మనతో మాట్లాడు. ఎలా మాట్లాడతాడు? జీవ గ్రంథంలో మీ మీ చేతులు బైబిల్ ఉంటేనే మీతో మాట్లాడగలరు. అయితే ఇక్కడ 119:50 వచనంలో చూస్తే, నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగుచున్నది. మీరు మీకు మీ బైబిల్ కలిగించుచున్నది. ఓకే డాడీ, నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. మీరు వాక్యం చదివినప్పుడు మీకు అర్థం కావట్లేదు అంటే ఏం బాధపడకండి. నేను చిన్నప్పుడు వాక్యం చదివినప్పుడు నార్మల్గా అడుగుడు మీకు ఇవ్వబడును అని మాట చదివాను, నాకు అర్థమయ్యేది కాదు. అడిగితే దేవుడు అలాగిస్తాడు, డైరెక్ట్గా ఇచ్చి పైనుంచి పడేస్తాడా అనుకున్నాను. చాలా నాకు అది అర్థమయ్యేది కాదు. ఇప్పుడైతే పెద్దగా ఉన్నప్పుడు నేను ఆ యొక్క నాకు ఇప్పుడైతే అవసరం వచ్చినప్పుడు వెంటనే ప్రార్థన చేసిన దేవుడు అని నాకు మీరు అడగమన్నారు, నేను నీకు ఇస్తా అన్నారు. దేవుడా నేను అడుగుతున్నాను నాకు సాయం చేయి అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మీరు వాక్యం చదివినప్పుడు అర్థం కాకపోయినా చదవండి, రేపు పొద్దున్న మీ పెద్ద ఉన్నప్పుడు ఆ వాక్యం మిమ్మల్ని ఖచ్చితంగా మిమ్మల్ని బ్రతికిస్తుంది. మీ పాపలు పడిపోతే ఆ బైబిల్ మీ లేవనెత్తుతుంది అని మనం చదవాలి. బైబిల్ ఖచ్చితంగా మనం చదవాలి. మూడవ విషయంలో విశ్వాసం కలిగి జీవించాలి, ఫేత్. విశ్వాసం గురించి మీకు పాట కూడా నేర్పించారు కదా, ప్రజలకు మిని యొక్క ఏంటది, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పోమ్మనగానే అది పోవును. మత్తయి సువార్త 17:20. ఆవగింజంత విశ్వాసం, మీకు సాంగ్ తెలుసు కదా, మీకు ఆవగింజంత విశ్వాసం మన డాన్స్ చేసే ప్రజలకు డాన్స్ చేసే తెలుసు కదా మీ అందరికి. ఓకే, మరి విశ్వాసం కలిగి జీవించాలి అంటే విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం విశ్వాసం అంటే ఏంటి? దేవుడు నా విషయంలో గొప్ప కార్యం చేస్తాడు అని నమ్మడమే విశ్వాసం. ఇప్పుడు నేను నా విశ్వాసం నేను ఎలా బలపరుచుకున్నాను అంటే, నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడా నాకు తెలుసు నువ్వు నాకు చేస్తావు, నువ్వు నన్ను వాడుకుంటావు, నువ్వు నన్ను బలపరుస్తావు, నేను పాపం నుంచి నన్ను విడుదల దయచేస్తావని నేను గ్రూటిగా నమ్మాను అని నమ్మినప్పుడు, మనం ఎప్పుడైతే ఆ గ్రూటిగా దేవుడు నమ్మితే దేవుడు ఖచ్చితంగా అది మనల్ని ఆశీర్వదిస్తాడు కదా. మరి అబ్రహాం విషయంలో చూసినట్లయితే విశ్వాసం, అబ్రహాం పేరేటి? విశ్వాసులకు తండ్రి కదా. ఒకసారి కదా ఆయన ఏం చేశాడు? విశ్వాసంతో ఉన్నాడు, నాకు ఇస్తాడు దేవుడు, నాకు ఇస్తాడు, నాకు కుమారుడు ఇస్తాడని దేవుడు చెప్పారు కదా యెహోవా దేవుడు. అలాంటి టైంలో దేవుడు అక్కడ అబ్రహాం ఏం చేశాడు? విశ్వాసం కలిగి జీవించాడు. మనం కూడా మన విషయంలో కూడా మనం ఏం చేయాలి? దేవుని పట్ల విశ్వాసం కలిగి జీవించాలి. మీరు దేవుని ఎదగలేకపోయారు అనుకోండి, మీరు బాధపడకండి, విశ్వాసంతో మీరు అడగండి దేవుని, దేవుడా నాకు సాయం చేయండి, నీ మీద నాకు విశ్వాసం ఉంది నాయన, నాకు సాయం చేస్తారు, మీరు నాకు తెలుసు. మీరు ఒక మాట అనండి, నాకు తెలుసు అన్న మాట ఎప్పుడైనా అన్నారో మీ యొక్క విశ్వాసం ఖచ్చితంగా దేవుడు బలపరుస్తాడు. ఖచ్చితంగా మీరు విశ్వాసం కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతున్నారు. మరి దావీదు గొలియత్తు టైంలో దావీదు ఎలాగున్నాడు? దేవుడి మీద ఫుల్ విశ్వాసం. అసలు గొలియత్ అక్కడ, దావీదు అక్కడ. గొలియత్ ఏమో చాలా ఒక 10 feet 20 feet హైట్, చాలా బలవంతుడు, చాలా ఆయనకి ఒక ఒక గుద్దు గుద్దే వెళ్ళిపోతాడు ఎవరు, దావీదు. కానీ దావీదు ఏం చేశాడు? నా దేవుడు నీకంట గొప్ప దేవుడు అని చెప్పేసి దేవుడి మీద విశ్వాసం కలిగి జీవించాడు కదా. ఆ విశ్వాసంతోనే కదా మరి గొలియత్ను జయించాడు. ఆ విశ్వాసం ఎవరు ఇచ్చాడు? దేవుడి కదా ఇచ్చారు. అందుకే మనం ఎప్పుడైనా సాతాన్ని ఎదిరించినప్పుడు విశ్వాసంతో అడగండి, దేవుడా నేను సాతాన్ని ఎదిరించేటట్టు నాకు సాయం చేయ దేవుడా, నీలో నేను విశ్వాసం కలిగి ఉన్నట్లు నాకు సాయం చేయ దేవుడా అన్నప్పుడు అసాధ్యమైన కార్యాలు సాధ్యం కరుస్తాడు కదా. మనం విశ్వాసం కలిగి జీవించాలి. అందుకు అక్కడ మార్కు సువార్త 9:23 అధ్యాయంలో ఉంటుందంటే, అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును
సాధ్యమే అని అతనితో చెప్పాను. మీరు ఎప్పుడైతే దేవుణ్ణి మీరు గ్రుడ్డిగా నమ్ముతారో, గ్రుడ్డిగా దేవుడా నువ్వే నా జీవితం, నువ్వే నన్ను బాగు చేయాలి, నేను జీవితంలో నేను ఏం అవ్వాలో మీరే నాకు సహాయం చేయండి, నేను నిన్నే నమ్ముతున్నాను ఆయన. నేను బైబిల్ రాసుంటారు కదా, మనుషుల రాజుల్లో నమ్ముట కంటే మనుషులను నమ్ముకుంటే అంటే నిన్నే ఆశ్రయించడం మేలు అని రాసి ఉంటది గీతం గ్రంథంలో. మీరు దేవ నిన్నే ఆశ్రయిస్తున్నాను, నిన్నే ఆశ్రయిస్తుంది, నిన్నే నమ్ముకుంటున్నాను, నేను మనుషులను అస్సలు నమ్ముకోను, నువ్వే నాకు సాయం చేయ దేవ అన్నప్పుడు దేవుడు మన జీవితంలో అసాధ్యం అని మన జీవితం సాధ్యపరిచే దేవుడు. మనకు ఖచ్చితంగా విశ్వాసం కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నాలుగు వచనంలో ఆధారపడాలి, ఆధార దేవుడి మీదే ఎక్కువ ఆధారపడాలి. నేను వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు మీ అందరికి ఆన్లైన్ లో సండే స్కూల్లో తెలుసు కదా పాట అందరికి. మరి ఆ పాట వీడియో చేసినప్పుడు మరి పాస్ట్ గారు ముందు రోజు ఏమన్నారంటే, ముందు రోజు నైట్ నానా మీరు నువ్వు ఏ పాట వీడియో చేయలేనా అంటే అన్నప్పుడు వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక మోకరించి దేవుడా ఈ పాట ఎప్పటికైనా కన్వర్ట్ అయిపోవాలి, నాకు సాయం చేయి, నువ్వే నాకు సాయం చేయి, నేను నీ మీద ఆధారపడినా, నేను మనుషుల మీద ఆధారపడలేను, నేను ఎవరి దగ్గర నుంచి కోపకపోవడం నాకు ఇష్టం లేదు, నువ్వే నాకు ఆ దానికి సంబంధించి వీడియోస్ నాకు ఇవ్వు అన్నప్పుడు ఇప్పుడైతే దేవుడి మీద ఆధారపడానో దేవుడు నాకు ఆ యొక్క వీడియో చేయడానికి కృప చూపించాడు. అందుకే సామెతల గ్రంథం 3:5-6 చూస్తే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. మనం ఎప్పుడైనా మనం ఎగ్జామ్లో కానీ లేకపోతే ఎప్పుడైనా ఏం చేసినప్పుడైనా మనం స్వబుద్ధి మీద ఆధారపడకూడదు, అంటే మన సొంత ఆలోచనల మీద ఆధారపడకండి పిల్లలు. మీరు దేవుడి మీద ఆధారపడండి, దేవుడా నేను ఈ పని చేస్తున్నాను, నేను ఎగ్జామ్ రాస్తున్నాను, నాకు సాయం చేయి, నేను కాపీ కొట్టకుండా నాకు సాయం చేయి, మీరే నాకు తెలివితేటలు ఇవ్వండి అని మీ ప్రార్థన చేస్తే దేవుడు మీ త్రోవలను సరళం చేస్తాడు. ఏంటంటే మీకు కావలసిన అన్ని ఒక రైట్ ప్యాత్ ఇస్తాడు అని చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా ఆధారపడాలి. నేను ఎక్కువ వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్కువ ఆధారపడతాను, దేవుడా నాకు ఫలానా వీడియో వచ్చింది, నాకు సాయం చేయవా, నేను నీ మీద ఆధారపడను, నువ్వే నాకు ఆ యొక్క సరైన పిక్చర్స్ నాకు అందించు అని నాకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నాకు అలాంటి ఫోటో వీడియోటింగ్ లో నాకు సహాయం చేస్తాడు. మనం ఎప్పుడైతే మనం ఆధారపడాలి, మనుషుల మీద ఆధారపడడం వల్ల ఏ ఉపయోగం లేదు. మీకు ఏం వస్తువులు కావాలనుకోండి దేవుడి దగ్గర వెళ్ళిపి, దేవుడు నాకు ఈ వస్తువు కావాలి, నాకు అనుగ్రహించు అని మీరు ఎక్కువ దేవుడి మీద ఆధారపడని నేర్చుకోవాలి. ఆఖరి పాయింట్ లో ఏంటంటే ఎదురు చూడాలి. మనం ఫస్ట్ ఏం చేసాం, ప్రార్థన చేసాం. ఏమని ప్రార్థన చేసాం, పరిశుద్ధత ఇవ్వాలని ప్రార్థన చేసాం. రెండు వచనంలో ఏం చేసాం, బైబిల్ చదవాలి, నాకు సహాయం చేయదేవా. మూడోది విశ్వాసం కలిగి జీవించి నాకు సహాయం చేయదేవరా, నేను నీలో ఎదిగినట్టు నాకు సహాయం చేయదని ప్రార్థన చేసాం. నాలుగు విషయంలో ఏంటంటే మనం ఆధారపడం, దేవుడా నేను నీ మీద ఆధారపడి నాకు సహాయం చేయి. అయితే ఇవన్నీ విషయాలు చేసినప్పుడు మనం ఏం చేయాలి, ఎదురు చూడాలి దేవుడు ఆన్సర్ కోసం, దేవుని జవాబు కోసం మనం ఎదురు చూడాలి. అందుకే విలాప వాక్యములు 3:25-26 వచనంలో ఏముంటది అంటే, తను ఆశ్రయించు వారిని ఎడల యెహోవా దయాళుడు, తను వెతుకు వారిని ఎడల ఆయన దయ చూపును, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. మనం ఎప్పుడైతే మనం ప్రార్థన చేసామో, దేవా నేను నీలో ఎదగాలని ఎప్పుడైనా మనం ఎప్పుడైనా ఆ యొక్క ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఆయన జవాబు కోసం ఎదురు చూడాలి. మనం ఎదురు చూసినప్పుడు మనం ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు అని చెప్తున్నాడు అన్నమాట. అయితే ఎదురు చూసినప్పుడు మరి అన్న విషయంలో ఏం చేసింది, ఎదురు చూసింది కదా. తనది అపరం విషయంలో ఏం చేశారు, ఎదురు చూశారు కదా. మనం అలా ఓపికతో మనం ఎప్పుడైతే ఎదురు చూసి కనిపెట్టుకుంటామో అప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు.
ఈ ఐదు విషయాల కోసం మనం ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ప్రార్థన చేయాలి, రెండవది బైబిల్ చదవాలి, మూడవది విశ్వాసం కలిగి జీవించాలి, నాలుగవది ఆధారపడాలి, ఐదవది ఎదురు చూడాలి. ఈ ఐదు విషయాలు మనం ఎప్పుడైతే నేర్చుకున్నామో దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు, మంచి కార్యాలు చేస్తాడు. మీరు ఊహించలేని స్థితి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు అని మనం చేయాలి. మరి ఆఖరి పాయింట్ లో మనం ఇప్పుడు మనం ఏం ప్రే చేయాలి, మన సొంత ప్రేయర్లో ఇది కూడా మెమరీ వర్స్ మీకు చెప్తాను. మన సొంత ప్రేయర్ ఇప్పుడు మనం ఏం చేయాలి, అప్పుడు కీర్తన గ్రంథం 86:11 11 యెహోవా, ఇప్పుడు మనం ఏం ప్రార్థన చేయాలి, యెహోవా నేను నీ సత్యం అనుసరించు నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగు చేయము. ఇంగ్లీష్ లో ఏమంటుంది, లార్డ్ టీచ్ మీ యువర్ వేస్ అండ్ ఐ విల్ లివ్ అండ్ ఒబే యువర్ ట్రూత్స్, హెల్ప్ మీ మేక్ వర్షిపింగ్ యువర్ నేమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ మై లైఫ్. మనం ఇప్పుడు ప్రార్థన ఏం చేయాలంటే, దేవా నేను ప్రార్థన ఎలా చేయాలో నాకు నేర్పించు, బైబిల్ ఎలా చదవాలో నేర్పించు, నిన్ను అర్థం చేసుకున్న నాకు సాయం చెయ్యి, నేను నీ మీద ఎక్కువ ఆధారపడేటట్లుగా సాయం చెయ్యి, నీలో ఎక్కువ విశ్వాసం కలిగి జీవించినట్లుగా నాకు సాయం చెయ్యు, లేదా నీ మీద ఎక్కువ ఎదురు చూసే శక్తి నాకు కలిగి చెయ్యు అని మనం ప్రార్థన చేయాలి. నీ తన ఏముంటది, యెహోవా నీ సత్యం అనుసరించి నడుచుకున్నట్లు, అంటే సత్యం ఏంటంటే నీతి, ఆయన ఎలా నడుచుకున్నాడో ఆ నీలా నేను నడుచుకోవాలి, నీ మార్గము నాకు బోధించు అని మనం ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడైతే ఈ యొక్క ఐదు విషయాలు మన జీవితంలో ఎప్పుడైతే మనం కరెక్ట్ గా పాటిస్తామో దేవుడు అద్భుతకరం చేయడం మొదలు పెడతాడు. మీరు ఈ యొక్క జీవితాంత కాలం మీరు చేయాల్సిన పనులు ఇవి, ప్రార్థన చేయాలి, ఆధారపడాలి, బైబిల్ చదవాలి, విశ్వాసం కలిగి జీవించాలి, తర్వాత ఎదురు చూడాలి, ఆయన ఒక వాక్యం కోసం ఎదురు చూడాలి. మనం మరి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకున్న పిల్లలు సరేనా, అందరు కలుసుకున్నట్లయితే కొద్దిసేపు ప్రార్థన చేద్దాం. మనం దేవుడితో మనం మాట్లాడదాం, దేవుడు నాకు సహాయం చేయు, నేను నీళ్ళ మారినట్లు నాకు సహాయం చేయను, మనం కొద్దిసేపు దేవుడిని అడుగుదాం. ఈరోజు మనతో మాట్లాడారు కదా, మన ప్రార్థన అలా చేయాలి, మన వర్షిప్ అలా చేయాలి అని మనం మాట్లాడతాం సరేనా. కళ్ళు మూసుకుందాం పెద్దలు. స్తుతి 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. ఎంత మంచి దేవుడనైనా, ఎంత గొప్ప మంచి గొప్ప దేవుడనైనా, మీరు మాకు ఎంత అవకాశం ఇచ్చినందుకు మీకు పొందనైనా, మీలా మారినట్లు మాకు సహాయం చేయనైనా, మీరు ఎంత పరిశుద్ధంగా జీవించారో మేము కూడా అంత పరిశుద్ధంగా మేము జీవించడం మాకు సహాయం చేయ దేవుడా. నాయనా నాయనా, మాలో ఏ పొరపాట్లు ఉన్నా ఆ పొరపాట్లన్నీ తీసివేసానైనా, మాలో పనికిరాని తీగలను మాకు తెంపివేసినాయన, నాయన మీలా మారిపోలేను నాయన, మా నాయన మాలో ఆ యొక్క ప్రేమ శాంతి దీర్ఘశాంతి దయాలతో మా ఆశ దగ్గర మాకు ఉండేటట్లు మాకు సహాయం చేయండి దేవుడు. నాయన మరి మీరు నాతో మాట్లాడిన ఆయన, మరి ముఖ్యంగా మేము ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించండి నాయన. నాయన మేము బైబిల్ ఎలా చదవాలో మాకు నేర్పించండి ఆయన. నాయన మరి చదివేటప్పుడు మీరు ఆ చదివేటప్పుడు మాకు సహాయం చేయండి ఆయన, పరిశుద్ధ జ్ఞానంతో మమ్మల్ని నింపండి నాయన. ఆయన మేము విశ్వాసం కలిగి జీవించినట్లకు సహాయం చేయండి ఆయన. మరి తోమ మరి అవిశ్వాసుడే ఉన్నాడు నాయన, అలాంటి అవిశ్వాసం లేకుండా మీ మీదే ఎక్కువ విశ్వాసం కలిగి జీవించడం మాకు సహాయం చేయ దేవుడా. నాయన మేము ముఖ్యంగా మీ మీద ఎక్కువ మనుషుల మీద ఆధారపడకుండానైనా ఎక్కువగా మాకేం కావాల్సిన మీ మీద ఆధారపడి మేము జీవించినట్లకు సహాయం చేయండి నాయన. ఆయన మా పేరెంట్స్ మీద ఆధారపడే వల్ల మాకు ఏం ఉపయోగం లేదు, మా కుటుంబం వల్ల ఆధారపడే వల్ల మాకు ఏం ఉపయోగం లేదైనా, అయితే మీ మీద ఆధారపడితే మీరు మా జీవితం బాగు చేస్తారని మేము నమ్ముచున్నాం నాయన. అయితే నేను మేము మీ ప్రార్థన చేసినప్పుడు నాయన మీ యొక్క జవాబు కోసం మేము ఎదురు చూచే బిడ్డలకు మమ్మల్ని సరిదిద్దునాయన, మాకు సహాయం చేయండి ఆయన. ఆయన ఆయన మరి 450 రోజులు మమ్మల్ని ఎంతో కాచి కాపాడినందుకు మీకు ఉందాయన. నాయన మీరు మా పై చూపిస్తున్న కృపను బట్టి మీకు ఉందాయన, సృష్టికర్త దేవుడా మీకు ఉందాయన, మాపై కృపకల దేవుడా మీకు ఉందాయన. ఆయన ఇప్పటివరకు మరి పిల్లలందరినీ క్షేమంగా ఉంచినందుకు మీకు ఉందాయన. ఆయన మరి ప్రోగ్రాము
నడిపించిన మిన్నీని మీరు ప్రజలను దీవించిన నాన్న, వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నీ దీవించిన మరి నిర్మలక్కని మరి శ్యామలక్కని మరి ఇంకా చాలా మంది టీచర్స్ ని కూడా దీవించిన ఆయన, వాళ్ళకి ఇంకా మంచి ఆరోగ్యం దయచిన నాన్న, వాళ్ళకి ఇంకా మంచి మంచి లోతైన విషయాల్లో మర్మాలు వాళ్ళకి తెలియజేయండి ఆయన నాయన. మరి పాస్టర్ గారిని శాలి పాస్టర్ గారిని కూడా దీవించండి ఆయన ఆయన నాయన, ఆయనకి మంచి ఆరోగ్యం దయచేయండి ఆయన. మరి ప్రేసం పరిశ్రమ అన్నింటిలో మీరే మీరు మాకు సహాయం చేయండి ఆయన, అందరు దీవించండి ఆయన. మరి బ్యాక్గ్రౌండ్ టెక్నికల్ వర్క్ చేసిన బిడ్డలందరినీ పేరు పేరు దీవించండి ఆయన. ఈరోజు నాతో మాట్లాడిన ఆయన నాయన, ఏదో వినిసి వెళ్ళిపోకుండా కాకుండా నాయన, ఇప్పటి నుంచే మేము నాయన మీ సందులో బాగా ఎదిగినట్టు సహాయం చేయండి ఆయన. నాయన మీరు రేపటి నుంచి రోజు బైబిల్ ప్రేయర్ చేసి నాయన మేమేదే ఎక్కువ ఆధారపడి జీవించడానికి మాకు సహాయం చేయండి ఆయన, అందరు దీవించండి ఆయన. మరి 500 ఫైనల్ డేస్ గురించి మేము ప్రార్థన చేస్తున్నాయన నాయన, మీ చిత్త ప్రకారం మేము నడుచుకున్నట్లు మాకు సహాయం చేయండి నాయన. నాయన ఆ విషయంలో మీ చేతికి అప్పగించున్నాం నాయన, మీరే మాకు సహాయం చేయండి ఆయన. నాయన 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 ముఖ్యంగా మీ నీతిని మీ రాజ్యం మేము వెతికినట్లు మాకు అనుగ్రహిస్తా ఉన్న మాట అన్న ఒక నాయన 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 ముఖ్యంగా మేము నీతిని రాజ్యం వెతికినట్టుగా మాకు సహాయం చేయండి ఆయన, అందరు దీవించండి ఆయన. ఈ చిన్న ప్రార్థన అంగీకరించమని ఏ సోతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకునిచున్నాం తండ్రి, ఆమేన్. Our Father in heaven, hallowed be your name, your kingdom come, you will be done on earth as it is in heaven, give us this day our daily bread, and forgive our debts as we forgive our debtors, and do not lead us into temptation, but deliver us from the evil, for yours is the kingdom and the power and the glory forever and ever, amen. పరలోక మందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధమైన కోసం మీరు ఆశయం వచ్చిన మీ చిత్తం పరలోక మంది నెరవేరినట్లు భూమి ఎందులో నెరవేరేదాకాన్ని మనల్ని అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించు, మమ్మల్ని శోధనలోకి తెగ కీ నుండి తప్పించి రాజ్యము శక్తి మహిమ నిరంతరం దేవయున్నవి తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకి అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులకు, ఆనందం రక్షలు, బంధుమిత్రులకు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు సదాకాలంతో వర్ధిల్ల చేయను గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్, ఆల్ ది బెస్ట్. బాయ్ చెప్పేసి లీవ్ అయిపోను మరి, బాయ్ బాయ్. బాయ్ బాయ్ నాన్న, అంకుల్ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ జాగ్రత్తగా వినండి, నుండి డివైన్ మెసేజ్ దేవుడు పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. పిల్లలందరినీ దీవించడం మాత్రమే కాదు గాని, ఎదిగేమనుకున్నాం మనతో కూడా దేవుడు పసిపిల్లలుగా మాట్లాడాడు. గాడ్ బ్లెస్ ది ప్రీచర్ అండ్ మేక్ హిమ్ ఏ గ్రేట్ డివైన్ పర్సన్. అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన తమ్ముడు, ప్రేమ స్వరూపుడైన మా ప్రభు, మీ గొప్ప కృపకై స్తుతులు తండ్రి. నీ దాసులు శాలేం గారిని, మిగిలిన వారిని అందరినీ ఉపయోగించుకుని ఇంతకాలం చంటి బిడ్డలకు ప్రభు, ఎదుగుతున్న బిడ్డలకు ప్రభు నీ పరలోకపు జ్ఞానం బోధిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. నీ పరలోకపు వర్తమానాన్ని మీరు పంపించారు ప్రభు, ఎస్టాబ్లిష్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ఈ చైల్డ్ లార్డ్. మీ నామాన్ని మహిమ పరచండి ప్రభువా, గొప్ప కార్యాలు ఇంకా చేయండి ప్రభువా. నీ మార్గంలో మేమందరం ఏకీభవించి మీ కార్యాల్లో సాగడానికి కృప దయచేయండి. మిమ్మల్ని స్తుతిస్తూ నీ దాసులను మీ హస్తాలకు అప్పగిస్తూ ప్రభువా, నీ వాడుకునేటువంటి అప్రత్యేకమైన నీ బిడ్డని ప్రభువా భవిష్యత్తు కొరకు మీరు సిద్ధపరచమని యేసు నామమును వేడుకుంటున్నాం తండ్రి.